రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం రోజున ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలు మౌలిక సదుపాయాలు పరిశీలించారు. అనంతరం ప్రతి వార్డులో తిరుగుతూ రోగులను వారికి అందుతున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్, ఐసీయు, మెటర్నిటీ వార్డు, హెల్ప్ డెస్క్, ఫార్మసీ, సిటీ స్కాన్, ఆపరేషన్ థియేటర్, పోస్ట్ మార్టం, గది తదితరుల ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ మురళీధర్రావు, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.